ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏందో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు లక్ష రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలకు ఇస్తుంటే వాటిని కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుని జోబీ నిమ్ముకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఆకలివర్స పంచాయతీలో రైతు భరోసా కేంద్రం నిర్మించి కనీసం ఒక సంవత్సరం అవుతోంది. మన కురిసిన వర్షానికి అప్పుడే సీలింగ్ నుంచి వర్షపు నీరు లోనికి వస్తుంది. అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి కాంట్రాక్టర్లు ఎంత నాసిరికంగా ఈ బిల్డింగ్ నిర్మించారు అని. నాసిరకం సిమెంటు, నాసిరకం ఇసుక, స్టీలు వాటితో ఈ నిర్మాణం నిర్మించారు. ఈ రైతు భరోసా కేంద్రంలో రైతులకు సంబంధించి యూరియా, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మొన్న పడిన వర్షానికి మొత్తం తడిచిపోయాయి. నాసిరిక వస్తువులతో ఈ రైతు భరోసా కేంద్రం నిర్మించడం వల్ల ఇలా వర్షం పడితే అన్ని పాడైపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అందరికి. మా ఊరు ఆకిలి వలస పంచాయతీ రాపూరు మండలం నెల్లూరు జిల్లా. మా ఊర్లో ఈ విధంగా కొత్తగా ఒక సంవత్సరం కూడా కాలేదు రైతు భరోసా కేంద్రం కట్టడం జరిగింది. అది కూడా వేస్ట్ మెటీరియల్తో, అక్కడ వాగుల్లో దొరికే ఇసుకతో, డూప్లికేట్ స్టీల్తో తయారు చేయడం జరిగింది. మొన్న పడ్డ కొద్దిపాటి వర్షానికి మొత్తం లోపల మొత్తం ఉరవడం జరుగుతుంది. ఈ మీద ఇది ఇత్తనాలు, ధాన్యాలు ప్లస్ వచ్చి యూరియా అంతా తడిచిపోవడం జరుగుతూ ఉంది. దీని మీద స్పందించి అధికారులు తగిన చర్య తీసుకోవాలని, కాంట్రాక్టు సగం డబ్బులు తినేసి సగం డబ్బులు మాత్రమే దీన్ని వెచ్చించి కట్టడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రంగా కట్టాలని, అందరికి కడుతుంటే రైతులకే ఉపయోగపడేటట్టు కట్టకుండా వాళ్ళ సొంత లాభం కోసం కట్టినట్టుంది. ఇది సగం డబ్బులతో జలసాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏంటంటే పెద్ద కాంట్రాక్ట్ అది కాంట్రాక్ట్ అని చెప్పి విర్రవీగిపోతున్నారు. ఇది కరెక్ట్గా సంవత్సరం, 2 సంవత్సరాల లోపల ఇది 100% చెప్తున్నాను. ఇది ఎవరి మీద ఆఫీసులు వస్తారో వాళ్ళ మీద కుప్పకోవడం గ్యారంటీ. తగిన దీన్ని స్పందించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం.